మత్తయి సువార్త 6:33 ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఫస్ట్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ అన్ టు యూ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన కొండ మీద ప్రసంగాన్ని చేశారు. దాన్ని సెర్మన్ ఆన్ ది మౌంట్ అని పిలుస్తారు. ప్రపంచంలో చాలామంది గొప్ప వ్యక్తులు యేసు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం ద్వారా దీవెన పొందిన వారే. ఒక మాటను మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన గ్రంథంలో మోషే అనే దావీదునుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్త, సీనాయి కొండ మీద దేవుని యొక్క ఆజ్ఞలు పొందుకున్నాడు. వాటిని 10 కమాండ్మెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. అది ఈనాటికి కూడా అనేక మంది దేవుని యొక్క మనస్సును, ఆయన చిత్తాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతున్న గొప్ప మాటలు. అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఒక కొండ మీద కూర్చుని తన ప్రేమ శాస్త్రాన్ని గురించిన వివరాలు, లేదా కృపాయుగాన్ని వెలుగులోని తీసుకొస్తున్న యేసు ప్రభు కృపా సత్యములను గురించి కొన్ని మాటలు ఆయన మాట్లాడారు. అంటే ప్రపంచానికి కావలసిన మాటలు, ఆయన ఎందుకోసం లోకానికి వచ్చారో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారో, ఆయన బోధల సారాంశాన్ని అంతా కూడా కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు పొందుపరిచారు. దీన్ని కొండ మీద ప్రసంగం అని ఎందుకు పిలుస్తారంటే, వాస్తవానికి యేసు ప్రభు ఒక కొండ మీద కూర్చుని చెప్పిన ప్రసంగం ఒక అర్థమైతే, మనిషిని ఉన్నత స్థలాల్లో ఉంచే ఒక అద్భుతమైన ప్రసంగం కనుక దీన్ని సెర్మన్ ఆన్ ది మౌంట్ అని పిలవడంలో పొరపాటు ఏమీ లేదు. యేసు ప్రభు వారు సుమారుగా 22 ప్రాముఖ్యమైన సూత్రాలను ఆయన ప్రతిపాదించారు. ఆయన రాజ్యంలో సభ్యులుగా ఉండాలంటే, క్రీస్తు రాజ్యంలో మనందరం పాలిభాగస్తులుగా ఉండాలంటే, క్రీస్తు ప్రేమ తత్వాన్ని మనందరం అర్థం చేసుకుని ఆయన యొక్క కృపలో మనం వర్ధిల్లాలంటే మనం ఏం చేయాలో 22 ప్రాముఖ్యమైన విషయాలు యేసు ప్రభు ఆ కొండ మీద ప్రసంగంలో తెలియచేశారు. దానిలో ఒక మాట ఏంటంటే, మీరు ఏ విషయానికి చింతపడకండి, మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది పొందుకోవాలంటే ఒక సూత్రాన్ని మీకు చెబుతాను అని యేసు ప్రభు వారు ఈ మాట పలికారు. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. ఈ రోజుల్లో చాలామంది దేవుని చిత్తాన్ని, దేవుని రాజ్యాన్ని వెతకడం మానేసి తమ సొంత ప్రయత్నాల్లో చాలామంది బిజీగా అయిపోతూ దేవునికి దూరం అయిపోతున్నారు. లోక సంబంధన విషయాల్లో, లోక సంబంధన పనుల్లో తమను తాము వ్యయపరుచుకుంటూ దేవునికి చాలామంది దూరం అయిపోతూ ఉంటే, నీవు నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే, నీవు కోరుకున్న వాటిని నువ్వు పొందుకోవాలి అంటే, ఒక విజేతగా నువ్వు నిలబడాలంటే, యేసు ప్రభు చెప్పిన ఒక మంచి మాట, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకండి అని ప్రభువు మాట్లాడారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అది కూడా మొదట వెతకమన్నాడు. చాలాసార్లు మనం దేవుని దగ్గరికి వస్తాం, దేవుని పాదాల దగ్గర కూర్చుంటాం, ఎప్పుడంటే అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని నష్టాలు వచ్చేసిన తర్వాత, అన్ని కష్టాల్లో మ్యాక్సిమం ఇరుక్కుపోయిన తర్వాత మనం అప్పుడు దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అయితే ప్రభు అన్నాడు, మీరు మొదటే నా నీతిని వెతుకుంటే, మొదటే నా రాజ్యాన్ని మీరు వెతుకుంటే, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు మీరు ఉండేవారు కాదు. అందును బట్టే గెత్సెమనే తోటలో శిష్యులతో కూడా ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభు పలికారు. శోధనలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే మోకాళ్ళ ప్రార్థన, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అయితే మనం చేసే పని ఏంటంటే, శోధనలో పడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటాం. అప్పుడు ప్రార్థన చేయొద్దు నేను చెప్పట్లేదు, కానీ పడకముందే జాగ్రత్త పడి ఉంటే, పడకముందే దేవుని సన్నిధి వెతుకుంటే ఇంకా శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవచ్చు. దేవుని రాజ్యాన్ని మొదలు వెతకండి. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ ఆల్ ది బ్లెస్సింగ్స్. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఫర్ స్పిరిచువల్ అండ్ ఫిజికల్ ప్రాస్పెరిటీ. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా, శారీరకంగా విడుదల పొందాలి అంటే, ఆశీర్వాదం పొందాలంటే, ఒక బ్రేక్ త్రూ మనకు రావాలి అంటే, దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, బ్రదర్ వెస్లీ గారు, దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం అంటే అర్థం ఏంటి? మాకు అర్థమయ్యే భాషలో కొన్ని విషయాలు మీరు చెప్పగలిగితే మేము వాటిని పాటిస్తామని చాలామంది చెబుతూ ఉంటారు. అలాంటి వారికి నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా గమనించండి. మన చేతికి 5 ఫింగర్స్ ఉన్నాయి. 5 విషయాలు మీకు చెబుతాను. దేవునికి మొదటి స్థానం ఇవ్వడం అంటే ఏంటో ఈ 5 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుణ్ణి ముందు పెట్టాలి. వీ నీడ్ టు ప్లేస్ గాడ్ ఫస్ట్ ఇన్ ఎవ్రీ అవర్ డెసిషన్. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో ప్రభువుని మొదలు పెట్టాలి. అంటే అర్థం ఏంటి? నీ జీవితానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా నువ్వు తీసుకుంటున్నప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టడం మంచిది.
దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. కారణం నీ స్వచిత్తంతోనూ ముందుకు వెళ్ళినంతకాలం నష్టపోతావేమో, కానీ దేవుని చిత్తాన్ని జరిగించువాడు నిరంతరము నిలుచునని లేఖన భాగాలు స్పష్టీకరిస్తూ ఉన్నాయి. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు నిరంతరం నిలబడతారు. అందును బట్టే నీవు తీసుకున్న అది ఏ నిర్ణయమైనా, నీ జీవితానికి సంబంధించిన నిర్ణయం అది చిన్నది కానీ పెద్దది కానీ, మొట్టమొదటిగా దాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాల చెంత పెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నన్ను సేవలోనికి పిలుస్తున్న తరుణంలో దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి అడిగాను. చాలా దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ప్రభువ ఏ విధానంలో నన్ను వాడుకునబోతున్నావు, ఎవరి మధ్య నన్ను ఉపయోగించుకునబోతున్నావు, నీ చిత్తము నీ ప్రణాళిక నాకు బయలుపరచండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ప్రేరేపణ, దేవుడిచ్చిన దర్శనం ఏంటి అంటే యంగ్ హోలిటీమ్ అనే పరిచర్య, యవనస్తుల ముందు చేరుకో, ఆ తర్వాత నేను నీ బౌండరీస్ విస్తృతపరుస్తాను, అనేక మంది మధ్య నిలబడతాను, అయితే నీ ప్రారంభం మాత్రం యవనస్తుల నుంచి నువ్వు ప్రారంభించు, నిన్ను బలంగా వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ తరుణంలోనే 2004 యంగ్ హోలిటీమ్ అనే పరిచర్య ప్రారంభించాను. ఆ తర్వాత దేవుడు ఒక్కొక్కటిగా బాధ్యతలు నా మీద పెడుతూ వచ్చినప్పుడు ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచాడు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో నేను నమ్మకంగా ఉన్నాను. ఆయన నన్ను పిలిచిన పిలుపుకి నేను లోబడి ఆయన చిత్తానుసారంగా నేను నా ప్రణాళికల్లో ముందుకు సాగిపోయాను. కాబట్టి దేవునికి ఆశీర్వాదాన్ని ఈరోజు నేను చూడగలిగాను. Put God first in every decision that you make in your life, because the Bible says your decision will always make your destination. నీవు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నీ గమ్యాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి మొదలుపెట్టి ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి దేవుని చిత్తంలోనూ ముందు కొనసాగాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. రెండో విషయం ఏంటి అంటే గివ్ ద ఫస్ట్ అవర్ టు గాడ్ ఇన్ ఎ డే. జీవితంలో ప్రతి రోజులో మొదటి సమయాన్ని దేవునికి ఇచ్చేసాయి. ఉదయాన్నే లేచిన తర్వాత మంచం మీద దిగ్గానే నువ్వు చూడాల్సింది న్యూస్ పేపర్ కాదు, నువ్వు చూడాల్సింది ఫేస్బుక్ కాదు, నువ్వు చూడాల్సింది ట్విట్టర్ అకౌంట్ కాదు, నువ్వు చూడాల్సింది టెలివిజన్ కాదు, లేదంటే మరొకటి కాదు. నువ్వు మంచం దిగ్గానే దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి నీ మొదటి గడియలు నీ మొదటి సమయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఈరోజున శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు, ఉదయకాలం మనం ఏ విషయాలతో అయితే మన మనస్సును నింపుకుంటామో మన హృదయాన్ని నింపుకుంటామో త్రూ అవుట్ ద డే ఆ రోజంతా కూడా ఆ విషయాలే మనల్ని శాసిస్తూ ఉంటాయి, మనల్ని నడిపిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు కూడా, మానసిక శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు చాలామంది ఈ విషయాన్ని ధృవీకరించారు. అంటే ఫస్ట్ అవర్స్లో నువ్వు ఏదైతే నీ మనసులో కలిగి ఉంటావో, ఏ విషయాలు అయితే నీ హృదయంలో నువ్వు తలంచుకుంటూ ఉంటావో, మిగతా గంటలన్నీ కూడా మిగతా సమయం అంతా కూడా ఆ విషయాలే నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటాయని శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను, ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత నీ మొదటి సమయాన్ని నీ సృష్టికర్తన దేవునికి ఇచ్చేశాయి. కారణం ఏంటంటే గత రాత్రంతా నిన్ను కాపాడి నిన్ను సజీవుల లెక్కలో ఉంచి మరొక రోజును దేవుడు ఒక కానుగ్గనికి ఇచ్చాడు. కనుక నీ మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అలా కాని పక్షంలో ఆ రోజంతా కొన్నిసార్లు సాతానతే విజయం కావచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నీ మొదటి సమయాన్ని దేవునికి ఇస్తావా? యవనస్తులు చాలామంది ఈ మాటలు వింటున్నారు, మీ మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వండి. ఉదయాన్నే లేచిన తర్వాత మోకాళ్ళేసి ప్రార్థన చేయండి. మంచాల మీద పడుకునో కుర్చీల్లో కూర్చునో కాదు ప్రార్థన చేయాల్సింది, ప్రభు సన్నిధిలో మోకాళ్ళేసేయండి. ఫస్ట్ దేవుని స్తుతించండి. ఎందుకోసం అంటే ప్రతి రాత్రి ఏ విధమైన లైఫ్ థ్రెట్ లేని వాళ్ళు రాత్రులు పడుకుని ఉదయం లేచేసరికి 29,000 మంది ప్రపంచంలో కన్నుమూస్తూ ఉన్నారు. వారికి ఏ విధంగా రోగాలు లేవు, లైఫ్ థ్రెట్ డిసీజులు లేవు, ఏమీ లేవు. 29,000 మంది ఆ రాత్రి పడుకుని ఉదయాన్నే సూర్యోదయం చూడలేకపోతున్నారు. దేవుడు మరొక రోజు నీకు ఇచ్చాడు అంటే అది కేవలం దేవుని కృప కనుక ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. ఆ మొదటి సమయాన్ని ప్రభు నీకు ఇవ్వగలిగితే ప్రభు నిన్ను దీవిస్తాడు. 63వ కీర్తనలో దావీదు అంటాడు, దేవా వేకువనే నిన్ను వెతుకుతాను అని దావీదు ఒక చక్కని తీర్మానాన్ని ప్రభు సన్నిధిలో ప్రకటించాడు. వేకువనే నిన్ను వెతుకుతున్నాను ప్రభువా. అలాంటి అనుభవం మనలో ఉంటే ఎంత ఆశీర్వాదం, అలాంటి అనుభవం మనలో ఉంటే ఎంత దీవెన. అందును బట్టి గివ్ యువర్ ఫస్ట్ అవర్ టు గాడ్ ఇన్ ఎ డే. నీ జీవితంలో మొదటి గంటను మొదటి సమయాన్ని ప్రభు కోసం ఇవ్వాలి. 3, గివ్ యువర్ ఫస్ట్ డే ఇన్ ద వీక్ టు గాడ్. వారంలో మొదటి రోజు దేవునికి ఇచ్చేసాయి. ఆదివారం దేవుని దినం. బైబిల్ సెలవిస్తా ఉంది 118వ కీర్తనలో, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది దేవుని చేత ఏర్పాటు చేయబడిన దినం. క్రొత్త నిబంధన సంఘ క్రమంలో ఆదివారం ఆరాధించడం క్రొత్త నిబంధన సంఘ క్రమం కాబట్టి
ఆదివారం నీకు ఎన్ని పనులున్నా, ఎన్ని ఉద్యోగ బాధ్యతలున్నా, కొన్ని గంటలు వాటిని ప్రక్కన పెట్టి ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి రావాలి. ఎందుకోసమంటే క్రొత్త నిబంధనలో కార్పొరేట్ వర్షిప్ అనేది కనబడుతూ ఉంది. దేవుని ప్రజలందరూ ఒక చోట చేరి దేవుని ఆరాధించడం, దేవుని మాటలు వినడం, దేవుని కార్యాల కోసం తమ జీవితాలు సమర్పించుకోవడం అనేది క్రొత్త నిబంధన సంఘంలో ఒక ప్రాముఖ్యత అనుభవం. కాబట్టి ఆదివారం ఎన్ని పనులున్నా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఆదివారం దేవుని సన్నిధిని నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. యు మస్ట్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు మస్ట్ కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్ టు వర్షిప్ హిమ్ అండ్ టు ప్రైజ్ హిమ్ అండ్ టు ఎగ్జాల్ట్ హిస్ నేమ్. ఆయన నామాన్ని మహింపరచడానికి ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి రావాలి. కొంతమంది అంటూ ఉంటారు, నేను దేవుని మందిరానికి వెళ్తానండి, నాకు అక్కడ ప్రసంగం చెప్పడానికి అవకాశం ఇవ్వరండి, పాటలు పాడడానికి అవకాశం ఇవ్వరండి అని కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళడం మానేస్తూ ఉంటారు. అయితే నేను దేవుని సేవకుని తెలియజేస్తున్నా, నువ్వు ఆదివారం వచ్చి ప్రసంగాలు చేయక్కర్లా. ఒకవేళ పాటలు పాడే అవకాశం నీ రాకపోయినా, నీవు ఉన్న చోటనే కాంగ్రిగేషన్లో నువ్వు ఉండి నువ్వు హృదయాన్ని తెరిచి నువ్వు దేవుని ఆరాధించగలిగితే, అందరూ కలిసి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. అందును బట్టి వారంలో మొదటి రోజు దేవునికి ఇచ్చేసేయాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని పరిస్థితులున్నా దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు, అన్న కొన్నిసార్లు ఎగ్జామ్స్ ఆదివారం మార్నింగే పెడుతూ ఉంటారు, ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు మా డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆదివారం ఉదయమే పెడుతూ ఉంటారు, అప్పుడు మేము ఏం చేయాలని. సరే, కొన్నిసార్లు ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ ఆదివారం ఉదయం పెడితే పరీక్ష రోజంతా ఉండదు కదా, 24 గంటలు బెటర్ కదా, ఒక 3 గంటలు లేదంటే 2.5 గంటలు పరీక్ష ఉంటుంది. ఆ మిగతా సమయంలో ఎక్కడో చోట దేవుని మందిరానికి వెళ్ళడం, నువ్వు ఉన్న ప్రాంతంలో జీవంగల దేవుని సంఘాన్ని ఎన్నుకుని దానిలో దేవుని ఆరాధించడం. ఎందుకోసం అంటే చాలా సంఘాల్లో ఈవినింగ్ వర్షిప్లు కూడా ఉన్నాయి. మన చర్చ్లో కూడా ప్రతి సాయంకాలం 4:30 నుంచి వర్షిప్ జరుగుతూ ఉంది, 6:30 నుంచి మరొక వర్షిప్ ఉంది. ఒకవేళ ఉదయం ఏదన్నా కారణాన్ని బట్టి, ఎగ్జామ్ని బట్టో లేకపోతే మరొక కారణాన్ని బట్టి నువ్వు రాలేకపోతే ఇంకా ఆ రోజంతా నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. కనీసం సాయంకాలం జరిగే వర్షిప్లోనైనా నువ్వు కార్పొరేట్ వర్షిప్లో దేవుని సన్నిధిలో పాల్గొవాలని దేవుని సేవకునికి మీకు తెలియజేస్తున్నాను. నిర్ణయాల్లో మొదటి నిర్ణయం దేవునికి ఇవ్వాలి, రోజులో మొదటి గడియ దేవునికి ఇవ్వాలి, ఆ తర్వాత వారంలో మొదటి సమయం దేవునికి ఇచ్చినప్పుడు ప్రభు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఆ తర్వాత మన సంపాదనలో భాగం, మొదటి భాగాన్ని దేవునికి చెల్లించాడు. దేవునికి ఏదో తక్కువైపోయిందనో, ఆయనకు ఏమీ లేదనో, ఆయన పేదోడనో కాదు మనం ఇచ్చేది, మన కృతజ్ఞతను తెలియచేయడం. దేవుడు మనకిచ్చాడు గనుక, క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనం కలిగి ఉన్న ప్రతీది కూడా దేవుని దగ్గర నుండే పొందుకున్నాం గనుక, ఆయన కార్యాభివృద్ధి కోసం, ఆయన పరిచర్య ముందు కొనసాగడం కోసం, దేవుని సేవకుల యొక్క పోషణ నిమిత్తం మన భాగం మనం దేవునికి చెల్లించాలి. నమ్మకంగా నీ మొదటి భాగాన్ని నువ్వు దేవునికి చెల్లించినప్పుడు ప్రభు కార్యాలను చూస్తావు. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, ఔదార్యం గలవారు పుష్టి నొందుతారు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడి అనే మాట బైబిల్లో రాయబడింది. దేవునికి ఇవ్వడం అనేది మొదటి శతాబ్ద కాలంలో కూడా సంఘము ఇచ్చుటలో వారు ముందున్నారు. వారు సణుక్కోలేదు, గొనుక్కోలేదు. దేవుని కార్యాల కోసం ఇవ్వాలి అన్నప్పుడు వారు తమ గుప్పిళ్ళు తెరిచి సమస్తాన్ని దేవుని యొక్క అపోస్తల పాదాలు దరిపెట్టి సువార్త ప్రకటించడానికి వీలుగా తమ యొక్క సామర్థ్యం కొలది వారు దేవుని కార్యాల కోసం వాడబడ్డారు. నీ సంపాదనలో దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇచ్చినప్పుడు ప్రభు కార్యాలు జరుగుతాయి. అంత మాత్రమే కాదు, ప్రభు కూడా నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకోసం అనగా, దేవునికి ఇచ్చి పేదవాడైపోయిన వాడు భూమి మీద ఎవరు లేరు. అన్ని విషయాల్లో దేవుని బలపరచాలంటే దేవుని భాగాన్ని దేవుని చెల్లించాలి. 5వ విషయం ఏంటి అంటే, మన ప్రతి కాన్వర్జేషన్లో ప్రభువుని మొదట ఉంచాలి. ఈ విషయాన్ని గుర్తించాలి, మనం మాట్లాడే ప్రతి కాన్వర్జేషన్లో ప్రభువుని మొదట ఉంచాలి. నువ్వు మాట్లాడే సందర్భాలు చాలా వచ్చిండొచ్చు, ప్రతిరోజు కొంతమందితో నువ్వు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రభువుని ముందు పెట్టగలిగితే, ప్రభువుకి మహిమను తీసుకురాగలిగితే, నీవు చేసే ప్రతి కార్యములు కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు మాట్లాడగలిగితే దేవుని ఆశీర్వాదాలను చూస్తావు. ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, మొదట వెతకండి అంటే దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానం ఇదే. మన ప్రతి కాన్వర్జేషన్లో దేవుని మొదలు పెట్టడం, మనం పొందుకునే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుని నుండి పొందుకున్నామని నమ్మడం, ఇది ప్రభు వల్ల కలిగిందండి. దేవుని దయ వల్ల నేను పొందుకున్నాను, దేవుని కృప ద్వారా నేను పొందుకున్నాను అంటే, సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీ టు గ్లోరిఫై గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి విషయంలో దేవుణ్ణి మహింపరచడానికి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, వెసిలి గారు దేవుణ్ణి మిమ్మల్ని చాలా బలంగా వాడుకుంటున్నాడు అంటే, నేను వెంటనే చెప్పే మాట ఏంటో తెలుసా, దేవునికే మహిమ, గ్లోరీ టు గాడ్. దేవుని కృప లేని దీన్ని ఏమీ చేయలేను,
ఈరోజు జాన్ వెస్లీ దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నాడంటే, అనేక దేశాల్లో దేవుని స్వార్థ ప్రకటించగలుగుతున్నాడంటే, అది నేను చదువుకున్న చదువు కాదు, లేకపోతే మాకున్న బ్యాక్గ్రౌండ్స్ కాదు, మరొకటి కాదు, కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే. ఆయన అభిషేకించి నిలబెట్టాడు గనుక, ఆయన పిలుచుకున్నాడు గనుకనే దేవుడు ఇంత బలంగా వాడుకుంటున్నాడని, ప్రతి సందర్భంలో దేవుణ్ణే మహింపరిచే కృప దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని రాజ్యాన్ని నీతిని మొదలు వెతకినంటే ఐదు విషయాలు మన నిర్ణయాల్లో దేవునికి మొదలుస్తాను. మన యొక్క రోజులో మొదటి గడియలు, వారంలో మొదటి రోజు, సంపాదనలో మొదటి భాగం, మన కాన్వర్జేషన్లో ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదం మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదలు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభువు చెప్పిన మాట. అవన్నీ అనగా దేవుని ఆశీర్వాదాలు. లోక సంబంధ వ్యక్తులు వేటి వెనకాలైతే పరిగెడుతున్నారో, వేటిని కావాలనైతే వారు కోరుకుంటున్నారో, అవన్నీ నీకు లభించాలి అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, ఆయనకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే, నీ యొక్క ప్రిఫరెన్సెస్ ఈరోజు నుంచి నువ్వు మార్చగలిగితే, ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నా మట్టుకు నేను అనేక సందర్భాల్లో దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా చూడగలిగిన కారణం ఏంటంటే, నా ప్రిఫరెన్సెస్ నేను మార్చుకున్నా, దేవునికి ప్రప్రథమైన స్థానం, దేవుని సేవకు ప్రథమైన స్థానాన్ని ఇవ్వగలిగాం. కాబట్టి ఈరోజున దేవునికి ఆశీర్వాదాలు చూడగలుగుతున్నాం. దేవుడు నిన్ను దర్శించి నిన్ను ఆశీర్వదించాలి అంటే, బలపరచాలంటే, నువ్వు కూడా వీటిని ఆచరించి చూడు. దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా చూస్తావు. ప్రభు నిన్ను ఉన్నతమైన స్థలంలో నిలబడతాడు. ఏదైనా చింత చీకు లేకుండా దేవుని కృపలో నువ్వు వర్ధిల్లుతావు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.